జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో గత కొద్ది రోజులుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించడానికి కౌలు రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు విరాళాలు కూడా సేకరించారు. బాధిత కుటుంబానికి ₹2 లక్ష చొప్పున సాయం అందించారు. అయితే ఈ యాత్రలో భాగంగా కొంతకాలం నేరుగా బాధితుల ఇంటికి వెళ్లి సాయం అందించి అండగా ఉన్నారు. కానీ ప్రస్తుతం బాధితులను ఒక చోటకి పిలిపించి సాయం అందిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలు గోప్యంగా ఉంచుతున్నారని అంటున్నారు. అధికార పార్టీకి భయపడే ఇలా చేస్తున్నారా అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నేను ఎవరికీ భయపడను, ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్తుంటారు. అలాంటింది ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పటికే తన పర్యటనలలో గోప్యత పాటిస్తున్న పవన్ తాజాగా కడప జిల్లాలో చేసిన పవన్ పర్యటనలోనూ చాలా విషయాల్లో గోప్యత పాటించారని అంటున్నారు. ఇదివరకు తాము సాయం చేసే కౌలు రైతుల విషయాలను ముందుగానే మీడియాకు వెల్లడించేవారు. అదే సమయంలో పవన్ ఆయా బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి మరీ వారి పక్కన కూర్చుని ఓదార్చేవారు. కానీ కొన్నాళ్లుగా ఈ విధానంలో మార్పులు చేసుకున్నారు. పవన్ రంగంలోకి దిగే వరకు కూడా ఆయా వివరాలను వెల్లడించడం లేదు. అదే సమయంలో బాధితుల ఇళ్లకు వెళ్లడం కూడా మానేశారు. బాధితులను ఒక దగ్గరకు పిలిచి అక్కడే సాయం అందజేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభలో కేవలం ఎంత మందికి సాయం చేశారనేది మాత్రమే చెప్తున్నారు. అయితే ఇలా మార్పులు చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు భయపడుతున్నారా, లేక ముందుగా చెబితే అధికార పార్టీ ఆ విషయంలో ఏదైనా చేస్తుందనా అంటున్నారు. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.